నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. విభజన అనంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలు పొందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీడీపీ కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 1వ వార్డులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు సభ్యత్వాలను అందజేశారు. అనంతరం పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లతీఫ్, పార్టీ నాయకులు షేక్ రమీజ్ బాషా, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత 3.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ది పూర్తిగా మరుగున పడిందని, సంక్షేమ పథకాలు కూడా ఆశించిన స్థాయిలో అమలు జరగడం లేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ది ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్షపూరిత కార్యక్రమాల ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు జరగాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి స్వయంగా ముందుకు సాగుతామన్నారు. అనంతరం 1వ వార్డులో ఏర్పాటు చేసిన ఒకరోజు అన్నా క్యాంటీన్ను ముఖ్య అతిథులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు భోజనాలను అందజేసి అన్నా క్యాంటీన్ల విశిష్టతను తెలియజేశారు. ఈ అన్నా క్యాంటీన్ మీ అందరికీ తెలిసిందే, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ మన చంద్రబాబు గారు పెట్టారు. 5 రూపాయలకే భోజనము, బ్రేక్ఫాస్టు, డిన్నరు అంటే చాలా తక్కువ. అదే ఈ కాలంలో 5 రూపాయలకి ఏదైనా వస్తుందామా, ఏమైనా చేయగలుగుతామా? అట్లాంటిది అన్నా క్యాంటీను పెట్టి మన కర్నూలులోనే దగ్గర 3-4 చోట్ల పెట్టిండ్రి. అది మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తామండ్రి. అది మీరు కానీ కన్వర్ట్ చేసుకుంటే మినిమం కాస్టుతో 5 రూపాయలు పెట్టి మినిమంగా చేస్తే కొన్ని 1000 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు గారు ఇవ్వాలనుకోండ్రి. బట్ దురదృష్టం కొద్దీ మన గవర్నమెంట్ రాలేదు, అది ఎత్తేయడం జరిగింది. సో ఈ అన్నా క్యాంటీన్ ఇంపార్టెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క వార్డులో అంటే ఇప్పటి నుంచి ఒకసారన్నా ఇస్తే దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది ప్రజలకి అని చెప్పి అన్నా క్యాంటీను మన వార్డ్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లతో పెట్టి ఇది చేయడం జరుగుతుంది ఒక రోజు. బట్ ఈయన గవర్నమెంట్ నడిపే విధానం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వము ఎంత బెటరు అని చెప్పి ఆయననే తెలియజేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, గవర్నెన్స్ కానీ అందరికీ కూడా అర్థమయ్యేలాక క్లారిటీ ఇచ్చింది. మన కర్నూలులో ఇండస్ట్రియల్ జోన్ పెట్టిండ్రి, ఎయిర్పోర్ట్ తెచ్చినారు, ఎంతో డెవలప్ చేయాలని ఇండస్ట్రీస్, ఒకే ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఇంకా తర్వాత ఇండస్ట్రీసే రాలే. ఇంతవరకు ఆ ఇండస్ట్రీ ఆయన ఫౌండేషన్ స్టోన్ వేసిందే, ఇంకా ఇప్పుడు కూడా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజే ప్రారంభించి జరిగింది, ఈరోజు ఉండే గవర్నమెంట్ వచ్చి. బట్ అది కూడా ఎవరు వేసింది ఫౌండేషన్ స్టోను? మన చంద్రబాబు గారు, ఆ సిమెంట్ ఫ్యాక్టరీది కూడా. సో కొత్తవి ఏం తెచ్చినారు ఈ గవర్నమెంట్లో అనేది మీరు ఆలోచించాలా. డెవలప్మెంట్ కావాలా, మనకు బాగుండాలా అంటే మనీ మంచి గవర్నమెంట్ తెచ్చుకొని అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ మంచి నాయకులు నాట్ల వాళ్ళని తెచ్చుకుంటే, సూర్యప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తెచ్చుకుంటే మీకు డెవలప్మెంట్ ఉంటుంది.
వాళ్ళ తండ్రి గారు విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఏ ఎలక్షన్ లేవన్నా 100% ఓటు పడిపోతాయి అక్కడ. మరి వాళ్ళకు మంచి గౌరవం ఉంది. అదేవిధంగా ఇవాళ టీజీ ఫ్యామిలీ ఏ విధంగా తెలుసు మీకు అందరికీ. వాళ్ళు ఎప్పుడు కూడా 10 మంది దానం చేసేవాళ్ళు. డెవలప్మెంట్ అంటే టీజీ భరత్ టీజీ ఫ్యామిలీ డెవలప్మెంట్ 100%. ఈరోజు ఇక్కడ ఒక చిన్న పని మీద వచ్చాం. అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ 10 మందికి అన్నం పెట్టి చంద్రబాబు నాయుడు అన్నం పెడుతుంటే ఆ అన్నం కూడా ఉండకూడదు పెట్టకూడదు రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్ పడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీ వార్డుకి వచ్చాం అన్నం పెట్టనిక కరెంటు తీసేశాడు. 100% కరెంట్ తీసేశారు ఇవాళ వాళ్ళే. ఇది అవసరం అడుగుతున్నా వాళ్ళకి ఇవాళ కన్ను గుట్టింది. చంద్రబాబు నాయుడు నేను వద్దంటే కూడా చంద్రబాబు అన్నం పెడుతున్నాడు. వాళ్ళ కడుపు మాడాల్సిందే. 5 రూపాయలకు అన్నం పెడితే ఆయనకి ఇష్టం లేదు. ఎన్టీ రామారావు పేరు యూనివర్సిటీ పేరుంటే ఎన్టీ రామారావు పేరు ఉండకూడదు తీసేసాడు. వాళ్ళ నాయన పేరు పెట్టాడు. వాళ్ళ నాయన ఒక ఫ్రాక్షనిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్రాక్షనిస్ట్ పార్టీ. మరి ఇటువంటి వాళ్ళని పెట్టొచ్చునా? ఇటువంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు ఇక్కడ. అదే ఇవాళ కోట్ల ఫ్యామిలీ కానీ టీజీ ఫ్యామిలీ కానీ ఈరోజు ఈయన అధికారం ఉండుంటే మీకు ఏ విధంగా న్యాయం జరిగేది? ఏ విధంగా ఇవాళ పబ్లిక్లో న్యాయం జరిగేది ఆలోచించాలా? టీజీ ఫ్యామిలీ ఉన్నప్పుడు కర్నూలులో ఏ ఒక్కటి కూడా అలర్జీ ఆడి కానీ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా మంచి చేసిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడే భరత్ చెప్పాడు ఉద్యోగ అవకాశాలు. ఎంతోమందికి ఇవాళ కులము మతం అనేది లేకుండా వాళ్ళ ఫ్యాక్టరీ అన్ని కులస్తులు ఉండరు. ఏ కులస్తుల పైన ఇంటికి దానం చేస్తారు, ఏ కులస్తుల పైన ఇంటికి ప్రేమతో ఆప్యాయతగా చూస్తారు. చాలామంది పెళ్ళిళ్ళు చేశారు కులము మతం అనేది లేకుండా ఫ్రీగా పెళ్ళిళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినటువంటి ఫ్యామిలీ వాళ్ళది. ఈరోజు మనం ఈ వార్డులో సభ్యత కార్యక్రమం చేపట్టాం. దాంతోపాటు అన్న క్యాంటీన్ కూడా ఈరోజు ఒకరోజు భోజనం పెట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చెందలేదు. గతంలో నేను టీజీ మంత్రిగా ఉన్నప్పుడు మా కర్నూలు ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. డెవలప్మెంట్ కార్యక్రమం చేయ ఉద్దేశంతోనే నేను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మీరు స్టేషన్ చూస్తే ఎలా ఉంటుంది, స్టేషన్ ఎలా ఉంది, ఫస్ట్ రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా ఉంది. అందులో అన్ని ఎక్స్లేటర్స్ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, బ్రహ్మాండం తయారు చేశాం. అలాగే ఆయన నేషనల్ లెవెల్ తీసుకొచ్చాం. మన కర్నూలు చాలామంది బీదలు ఉన్నారు, ఉద్యోగాలు కావాలనే ఉద్యోగాలు కావాలి ఉద్దేశంతోనే రైల్వే కోషన్ తీసుకొచ్చాను. ఇంత దాని పరిస్థితి బాగాలేదు. మళ్ళీ మమ్మల్ని గెలిపేయండి, తప్పకుండా ఆ రైల్వే ఫ్యాక్టరీ కంప్లీట్ చేస్తాం. ఈ పట్టణంలో సంబంధించిన అభివృద్ధి కాకుండా తోడ్పడి మీకు తోడుగా ఉండి అన్ని కార్యక్రమం చేసుకుంటాం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా మనం ముందుకు పోయాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం సాధించాము ఒకసారి ఆలోచించండి. 3 సంవత్సరాల్లో మనకేం అభివృద్ధి కాదు కానీ వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం దోసుకొని తింటారు. ఇప్పుడు చాలామంది ఇండ్లు కట్టుకోలేక పరిస్థితి ఏర్పడింది. ఇసుక లేదు, పక్కన తుంగభద్ర ఉంది, ఇసుక తీసుకు మనకు లేదు, అక్కలేదు. అదే ఇసుక బయట పంపిస్తారు, ఒక లారీ పోతే లక్ష వేలకు పెట్టాలనుకుంటారు. మళ్ళీ కడుపు కొట్టి మన ఇండ్లేకి వెళ్ళాడిపోతుంటే ఈ నాయకులు వేగాప నాయకులు ఇసుక మహారాష్ట్రకు హైదరాబాద్కు బెంగళూరు పంపిస్తారు. ఇంత గతిమాన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మనం. ఈరోజు ఎక్కడ న్యాయం చేశారంటే ఏకులు న్యాయం చేయలేదు. నామకొస్తే ఈ వారంటీ సిస్టమ్ వచ్చాక చాలా గమనించిపోయింది. చాలామంది ఊరు భయపడిస్తారు, మీరు మాకు ఓటైపోతే మీ పింఛన్ తీస్తాం లేదా మీ అమౌంట్ చేస్తాం భయపడిస్తారు. ఎటువంటి ఇంత దరిద్ర ప్రభుత్వం చూడలేము. మీకు తెలుసు, మాకు అర్థమైతే మీకు భయపడిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అమ్మా మీరు మాకు ఓటైపోతే మీ పింఛన్ తీసేస్తాం లేదా మీ అమౌంట్ చేస్తాం భయపడిస్తారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం చూడలేదు. తప్పకుండా నేను కానీ భరత్ కానీ మింట ఉంటాం. తప్పకుండా భరత్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను, ఎంపీ పోటీ చేస్తాను. తప్పకుండా మీంత పెద్ద ఎత్తు కల్పిస్తే మీతో అండగా ఉండి మీ కష్టాలను పాల్పంచుకొని తప్పకుండా కర్నూలు నగరానికి శాశ్వతంగా మంచి పని చేసుకుంటూ హరే అన్ని హర్ ఎబ్బార్ సే పరిశాన్ హై ఏ గల్తి హో గయి ఏక్ ఛాన్స్ దేదా రే బస్ మే అబ్ ఛాన్స్ దియా తో హమే కపడే భీ నహీ దే హమ్కో బరాబర్ హై లంగే జానా పడతా హో గయా ఉస్కే బాద్ సే యే గల్తి హమారే పాస్ నహీ హోనా ఇస్ బార్ 100% చంద్రబాబు నాయుడు సే ఊపర్ ఆనా ఔర్ కోట్లా సూర్య ప్రకాష్ రెడ్డి సార్ ఎంపీ ఆనా హమారా జో హై మైనారిటీస్ కా రోల్ బోత్ హై భాయి इन्हों खाली माइनॉरिटी को धोखा दिया जगन माइनॉरिटी जो है दुल्हन स्कीम बोला कितने कितने वादा करा एक तो भी करा गया भाई
एक तो भी कह रहा है हर नया निकाला कहीं करते हो जुलंस की नहीं करता उन्हें खाली बात में इलेक्शन है खरीफ है उसकी फर्जी मालूम है उसको नहीं जीतता उसके वास्ते कर रहा भाई ये बार धोखे में नहीं आना भाई हमारा रोल बहुत बड़ा है हमारा इंशाल्लाह कोशिश करेंगे मेहनत करेंगे और दुआ भी करेंगे खाली मेहनत और दुआ के साथ होता भाई ऐसा नहीं होता तो सबसे दुआ है सबसे जो है 100% भारी मेजोरिटी से भारत साहब को जिताना है इंशाल्लाह అభివృద్ధి కోసం కోర్టుల వాళ్ళకి మేము కల్పించుకుందాం అభివృద్ధి చేసే వాళ్ళని మేము కల్పించుకుందాం అభివృద్ధి చేసే కుటుంబం అభివృద్ధి చేసే అభివృద్ధి పెంచే కుటుంబం బీజీ మండల గారి కుటుంబం అనేది మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వచ్చే ఎన్నికలలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దసరా వేడుకలు ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని టీజీబీ యూత్ అధ్యక్షుడు టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో దుర్గామాత విగ్రహ ఉత్సవ కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నగరంలో టీజీబీ యూత్ అలాగే స్థానిక ప్రజల సహకారంతో దేవీ శరన్నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలకు హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో టీజీబీ యూత్ అధ్యక్షుడు టీజీ భరత్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ యూత్ సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ టీజీబీ యూత్ అధ్యక్షుడు టీజీ భరత్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నగరంలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ప్రజలందరూ ఉత్సవ కమిటీలు పూర్తి భక్తిపూర్వక వాతావరణంలో నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం జరిగే రోజు ఊరేగింపు ముందు కేవలం భక్తి పాటలు మాత్రమే వినిపించి ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాలన్నారు. దుర్గామాత నిమజ్జనం రోజు సాంప్రదాయ వస్త్రధారణతో పాటు ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ దసరా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని టీజీ భరత్ ఆకాంక్షించారు. మీరు అట్లీస్ట్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ ప్లే చేయాలి, అది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది రాను రాను ఇంకా తేడాలు వచ్చేస్తాయి. ఆ డీజేల్ మ్యూజిక్లు పెట్టుకొని ఐ నో ఇట్ ఈస్ రకమైన ఎంజాయ్మెంట్, బట్ దేవుణ్ణి పెట్టుకొని అది చేస్తే వేరే వాళ్ళు మనల్ని చూసుకొని నవ్వుకోరాదు, ఆ పరిస్థితి మనం తెచ్చుకోరాదు. సో అట్లీస్ట్ నేను ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్లో మా టీజీ గ్రూప్ టీజీవీ గ్రూప్ నుంచి ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ మా సైడ్ నుంచి మా ఎప్పుడు ఇట్లా రిక్వెస్ట్ చేస్తుండే, ఎస్పెషలీ నిమజ్జనం అప్పుడు నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అది చేస్తే మనకే బాగుంటుంది, మనల్ని చూసి ఒక 10 మంది అరే ఇంత బాగా చేస్తున్నారు మనం కూడా మారాలనేది, ఎనీథింగ్ వాట్ యు డూ సొసైటీకి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి మనం ఏం చేస్తున్నాం. ఎందుకంటే 10 మంది వాచ్ చేస్తున్నారు మిమ్మల్ని, మీరు కష్టపడి 9 రోజులు విగ్రహం పెట్టి విగ్రహం దగ్గర పూజలు చేసుకొని వచ్చిన వాళ్ళకి అంత భక్తితో అన్నీ చేయడము అన్నదానాలు చేయడము ఇవన్నీ ఉంటాయి. సో వెన్ యూ డూ ఆల్ దిస్ అది కూడా కట్ చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నా. ఐ హోప్ మీరు అందరు ఫాలో అవుతారని ఆశిస్తున్నా. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మట్టి విగ్రహాలే ఉండేలాక ప్లాన్ చేస్తాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పాణ్యం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరు చరిత వెంకటరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కొనసాగించాలని కోరుతూ పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు
గౌరవ వెంకటరెడ్డి, మల్లెల రాజశేఖర్, ఆగిపోగు వెంకటస్వామి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరి చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1986 రాష్ట్రంలోని వైద్య కళాశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారని ఆమె తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించారని ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావును అవమానించడమేనని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తొలగించడానికి నిరసనగా మేము ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 86 హెల్త్ యూనివర్సిటీకి ని ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య విద్యనంతా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తర్వాత ఆయన మరణానంతరము 1998 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసి ఆయనకు గౌరవం ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఈ హెల్త్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో కూడా ఎంతో గుర్తింపు పొందింది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించినారు, వాళ్ళ నాన్నతో సహా ఎవ్వరికి ఆ పేరు మార్చాలా అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు ఈయనకి. అంతేకాకుండా ఈ దీని కింద ఉన్న 450 కోట్లను కూడా కాజేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డిది. కాన్వకేషన్ పెట్టడానికి నిధులు లేక కాన్వకేషన్ ఆఫ్ చేసినారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి ఎన్నో తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత ఆయనది. ఈయన వచ్చిన తర్వాత కనీసం ఒక్కడన్న కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే, నీకు కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తే నీకు పేరు వస్తుంది, కానీ ఉన్నవాటిని పేరు మార్చడం వల్ల మీకు పేరు రాదు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రాజెక్టులు అయితే తెలుగు గంగ అయితేనేమి, అలాగే హంద్రీ నివాస్ సుజల స్రవంత్ అయితేనేమి, గాలేరి నగరి సుజల స్రవంత్ అయితేనేమి, వీటన్నిటిని ప్రాజెక్టులను ఏర్పాటు చేసి సాగునీరు అందించిన ఘనత ఆయనది. ఈయన వచ్చిన తర్వాత కనీసం ఒక్కదానికైనా మీరు 3.5 సంవత్సరాలైంది కనీసం రాష్ట్రంలో ఒక్క డెవలప్మెంట్ అయినా చేశారా? అభివృద్ధి దాదాపు 20 ఏళ్ళు వెనక్కి పోయింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విడుదల చేసిన 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు 75% ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరాశాంతి తెలిపారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఆమె విడుదల చేశారు. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరాశాంతి కళాశాల 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాలలో 3వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. ఇందులో విద్యార్థులు 75% ఉత్తీర్ణత శాతం సాధించారని తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 617 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 469 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. బీఏలో 72%, కామర్స్లో 76%, సైన్స్ గ్రూపులలో 78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఆమె అభినందించారు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈరోజు 3rd సెమిస్టర్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ ఓవరాల్గా మనకు 75% అబోవ్ స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. దాదాపు 617 స్టూడెంట్స్ గాను 469 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇందులో బీఏ స్టూడెంట్ 72%, కామర్స్ 76, సైన్సెస్ 78% పాస్ అయినారు. సో ఈ ఎగ్జామినేషన్స్లో మంచి సక్సెస్ను సాధించినటువంటి విద్యార్థులను అభినందిస్తున్నాను. అందుకు కృషి చేసినటువంటి లెక్చరర్స్ను అభినందిస్తూ ఇంకా పర్సంటేజ్ ఇంప్రూవ్ అయ్యే దిశగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే కళాశాలలో 2022-23 సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ప్రవేశాలను
వెబ్ ఆప్షన్ల కింద నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రవేశాలను ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగిస్తామని వివరించారు. తమ కళాశాలలో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు ఆప్షన్లలో క్లస్టర్ యూనివర్సిటీని ఎంచుకుని ఆ పరిధిలో ఉన్న తమ కళాశాలల బిఏ బిఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలని కోరారు. 2022-23 ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ 27 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు విద్యార్థులు కేవీఆర్లో చేరాలనుకునే వాళ్ళు ముందుగా క్లస్టర్ యూనివర్సిటీని చూజ్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కేవీఆర్ కాలేజీలో ఉన్న బిఏ బిఎస్సీ బీకామ్ కోర్సులలో ఆప్షన్స్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. మొత్తం 16 కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. కాలేజ్ మొత్తం 1000 సీట్లుగాను ఈ సంవత్సరం ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత 9వ తేదీన పిల్లలకు అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సర్టిఫికేట్స్ అండ్ ఫీజు తీసుకొని 10వ తేదీ నుంచి కాలేజీలో పిల్లలు రిపోర్ట్ చేయవలెను. కాలేజీలో అడ్మిషన్ అయిన అందరికీ కూడా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అడ్మిషన్కి సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి ఎలాంటి డౌట్స్కైనా హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించగలరు. హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్ పోర్టల్లో ఉంటాయి. తర్వాత వెబ్ ఆప్షన్స్ డేట్ ఎక్స్టెండ్ అలాంటివన్నీ కూడా యాప్షే వెబ్సైట్ ఓఎండిసి పోర్టల్లో ఉంటాయి. విద్యార్థులు ఎప్పుడు పోర్టల్ను అబ్జర్వ్ చేస్తూ డేట్స్ను ఫాలో కావాలని తెలియజేయడమైంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిపించి పేద ప్రజల ఆకలి తీర్చాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన ఒకరోజు అన్నా క్యాంటీన్లను వారు ప్రారంభించారు. 17వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల విశిష్టతను ప్రజలకు వివరిస్తూ ఒకరోజు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు నాయకులు అనంత ప్రదీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు నిర్దేశించిన అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేదలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవారి ఆకలి తీర్చారని తెలిపారు. ప్రజలకు అన్నా క్యాంటీన్ల విశిష్టతను తెలియచేస్తూ నగరంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 33 వార్డుల్లో అన్నా క్యాంటీన్లను ఒకరోజు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు రద్దు చేశారు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకంటే మనకి ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు, తర్వాత సెకండ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2009, తర్వాత 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి కంటిన్యూ చేసినారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉన్నారు ఆరోగ్యశ్రీ దాన్ని. అలాగే పెన్షన్స్ తక్కువ ఉండే పెంచుతూ ఉన్నారు, పెన్షన్స్ పెంచుతా పోయినారు, అది తీయడం లే, కంటిన్యూషన్ అట్లే ఉంది. బట్ అన్నా క్యాంటీన్కి వచ్చేసరికి బీద వాళ్ళకి ఎంత బాగా 15 రూపాయలకి 3 పూట్లు కడుపు నిండా భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారనేది ఇప్పటికీ నాకు అర్థం కాలే. అందుకనే ఈ మెసేజ్ బాగా పోవాలా ప్రజల్లోకి, ఒక ఐ థింక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కూడా పోవాలని 33 వార్డులలో ఒకరోజు అన్నా క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా బీద వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అట్లాంటి కార్యక్రమంని ఎందుకు ఆపారనేది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఓ పక్కన 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాము, అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నాం ప్రజల కోసం అని చెప్తారు, బట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఎందుకు డిస్కంటిన్యూ చేసినారనేది అర్థం కాదు. పక్కన తమిళనాడు గవర్నమెంట్లో అమ్మా క్యాంటీన్ పెట్టిండ్రి, అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది.
ఎందుకంటే ఇది మూడు బూట్లకు 15 రూపాయలకి ఏమీ రాదు. ఈ కాలంలో 10 రూపాయలు 3 బూట్లు తిండి పెట్టేది అనేది ఏ ఇంపాసిబుల్. అట్లాంటి స్కీమ్ని ఎందుకు రద్దు చేశారనేది ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పక్కన చూసి తమిళనాడు గవర్నమెంట్లో గవర్నమెంట్ మారినా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ. అన్నా క్యాంటీన్ ఈ వార్డులో ఎలా భోజనం పెడుతున్నారంటే 5 రూపాయలు కేవలం ఒక రోజు ఒక పూటకు ఉంటుంది. దీన్ని ఎన్టీ రామారావు ఎప్పుడో పేద ప్రజలకు అన్నము ఇల్లు గూడు అన్నీ ఇచ్చి చాలామంది కాపాడినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడు పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అన్నం పెడుతుంటే ఆ పేద ప్రజలకు అన్నం పెట్టకూడదు, తీసేయాల్సిందే, వాళ్ళ పొట్ట కారాల్సిందే, నాకు ఓటు వేశారు వాళ్ళ పొట్ట కారాల్సిందే. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరు లేరు. ఇవాళ ఒకటే జరుగుతున్నా, అన్నా క్యాంటీన్ పెడితే నీకు నొప్పేమి? ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేము ఇవాళ నువ్వు పెట్టకుంటే మా కార్యకర్తలు లీడర్లు ఇట్లా మరి ఇవాళ భరత్ ముందుకొచ్చి ఇటువంటి పేద ప్రజలకు 5 రూపాయలకు కాకుండా అన్నం పెడుతున్నారంటే ఇవాళ ప్రతి ఒక్కరు తలుచుకోవాలా? అటువంటిది పోనిచ్చి ఇవాళ అడ్డంగా ఇవాళ అన్నీ నడపకుండా కేసులు పెట్టడం, అదేవిధంగా ఇవాళ చూసాం ఇప్పుడే సెల్ఫోన్లో వాట్సాప్లో వస్తూ ఉంది. ఒక ఊర్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ఉండే ఊర్లో పెద్దలు ఆ గుంతలతో సొంత డబ్బులతో ఆ రోడ్డు పూడుస్తున్నారు. రోడ్డు పూడ్చారు కంకర వేసి అంతా. ఆ రోడ్లు మాకు తెలియకుండా పూడుస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని ఎక్కడన్నా ఉంటాడా? నీ చేత కాదు, శక్తి ఉండి శక్తి లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని మా వాళ్ళు పని చేస్తుంటే ఇవాళ కేసులు పెడతారా? ఎన్ని రోజులు పెడతారు కేసులు అడుగుతున్నా? అన్నం పెట్టారు, పొట్ట కాలుస్తావు, రోడ్లు బాగా లేకుంటే రోడ్డు వేపించుకుంటే కేసులు పెడతావు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా ఉండదు, క్షమించకూడదు. మీరందరూ రాబో రోజుల్లో మన రాష్ట్రం బాగుండాల, మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరచాల, పేద ప్రజల యొక్క ఆకలి తీర్చాలి మనం. అవన్నీ రావాలంటే ఇక్కడ భరత్ ఎమ్మెల్యే గెలిచాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇవి ఇంకా జరిగిందంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రజలు గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడవచ్చని మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు. ఈ మేరకు వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని నగరంలోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన ర్యాలీని మెడికవర్ హాస్పిటల్స్ నుంచి రాజ్బీహార్ వరకు యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనే నినాదంతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్డియాలజీ డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ చైతన్య కుమార్, డాక్టర్ తేజానందన్, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరరెడ్డి, సెంటర్ హెడ్ నీలారెడ్డి, మార్కెటింగ్ హెడ్ ఉదయ్ భాస్కర్, మార్కెటింగ్ మేనేజర్స్ ఖాదర్ కొండారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె ఒత్తిడిని అధిగమించడంతో పాటు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, సంబంధిత పాటుపడతామని పాల్గొన్న 100 మందిని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్టులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి తీవ్ర సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న ఒత్తిడితో కూడిన జీవనం వల్ల చిన్న వయసులోనే చాలామంది గుండె జబ్బులకు గురవుతున్నారన్నారు. గతంలో 60 ఏళ్ల తర్వాత వచ్చే గుండె సమస్యలు ప్రస్తుతం 20 ఏళ్ల వయస్సులోనే రావటం ఆందోళన కలిగించే అంశంగా వారు తెలిపారు. అందుకే గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించామని వారు తెలిపారు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. హెల్తీ హార్ట్ షుడ్ బీ ఫర్ ఎవ్రీ హార్ట్, అంటే ప్రజలందరి గుండెలు జాగ్రత్తగా చూసుకోవడానికి హార్ట్ని జాగ్రత్త చూసుకోవాలి. సో ఎవ్రీవన్ అందరూ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఫిట్గా ఉండాలి. ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో ఈ మెసేజ్ అందరికీ కర్నూలు ప్రజలందరికీ చేరాలని ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఎంతో క్రమశిక్షణగా ర్యాలీగా మెడికవర్ హాస్పిటల్ నుంచి రాజ్బీహార్ సెంటర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా చాలా శాంతియుతంగా మౌనంగా ఉంటే ఎంత హార్ట్ కూడా ఎంత
స్ట్రెంగ్ ఉంటుందన్నదానికి మా మెడికవర్ స్టాఫ్ చేసిన ర్యాలీ నిదర్శనం. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని పారిశ్రామికవేత్త టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తైక్వాండో విద్యార్థులకు కర్నూలు టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ స్థానిక మౌర్య ఇన్లోని తన ఛాంబర్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు రోజూ క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావటం చాలా గర్వంగా ఉందన్నారు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ చక్కగా రాణించాలని తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రేరణ కలగచేయాలని తెలిపారు. టీజీవీ అండ్ టీజీబీ అకాడమీ విద్యార్థులకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎప్పుడైనా సరే ఎంపిక అయితే అకాడమీ తరపున వారికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని తెలిపారు. తైక్వాండో పోటీలకు ఎంపికైన మధు, మంజునాథ్, ఉదయ్ కిరణ్, విశాల్, సూర్య, భార్గవ, మల్లేష్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్ నాగరాజు, వెంకటేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు పథకాలు అందజేశారు. ఈరోజు జిల్లా స్థాయి పథకాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వచ్చే నెల గుంటూరులో 7, 8, 9 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్ సార్ గారు సర్టిఫికెట్లు మెడల్స్ అందజేశారు. విద్యార్థులకు ట్రాక్ షీట్లు, బ్యాగులు కూడా అందజేస్తారు. ఈరోజు తైకుండా శిక్షణలో సాధన చేసినందుకు విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం చాలా సంతోషకరమైన విషయము. ఈ తైకుండా అనేది ఒలింపిక్ క్రీడ. డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారు, డిస్టిక్ ఒలింపిక్ వారి సహకారంతో ఇక్కడున్న నగరంలో మా స్టూడెంట్లు తైకుండా స్టూడెంట్లు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు జిల్లా రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలనేది చాలా సంతోషకరమైన విషయం. విద్యార్థులు విద్యను సాధన చేయడం ద్వారా ఏకాగ్రత పెరిగి చదువుకునే అవకాశాలు ఉంటాయని ప్రముఖ న్యాయవాది అనుదీప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో దసరా సెలవులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విలి విద్య క్రీడా శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో దసరా సెలవులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆర్చరీ క్రీడా శిక్షణ కార్యక్రమాన్ని సెట్కూరు సీఈఓ రమణ, ప్రముఖ న్యాయవాది అనుదీప్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ భూపతి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, కోచ్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ రమణ, ప్రముఖ న్యాయవాది అనుదీప్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ దసరా సెలవులను పురస్కరించుకుని స్పోర్ట్స్ మైదానంలో ఆర్చరీ క్రీడా శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. విలు విద్య క్రీడ అనేది మన దేశ సాంప్రదాయ క్రీడ అని వారు తెలిపారు. పురాణాల కాలం నుంచి విలు విద్య మన దేశంలో ప్రసిద్ధి పొందిందన్నారు. అలాంటి క్రీడను నగరంలో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విలు విద్య సాధన చేయటం ద్వారా ఏకాగ్రత పెరిగి విద్యార్థులు చదువుల్లో కూడా రాణిస్తారన్నారు. ఈ సందర్భంగా క్రీడా శిక్షణా శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ న్యాయవాది అనుదీప్ రెడ్డిని జిల్లా ఆర్చరీ సంఘం ప్రతినిధులు సత్కరించారు. ప్రాంతాల నుంచి ఆర్చరీ ట్రైనింగ్ నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు పిల్లలు. వాళ్ళందరినీ ఇక్కడ డిఎస్ఏ స్టేడియంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వంశీ వెరీ గుడ్ ఆర్చరీ కోచ్ అండ్ ఆల్సో మన శిక్షణలో వీరందరికీ 3 పూటల ఫుడ్ స్పాన్సర్ చేసినటువంటి అడ్వకేట్ రెడ్డి గారికి, అలాగే ఇటువంటి స్పోర్ట్స్ అన్నీ బాగా అభివృద్ధి చెందాలంటే స్పాన్సర్స్ కూడా చాలా ముఖ్యం కాబట్టి చేస్తున్నందుకు వారిని నేను సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, అలాగే ఈ పిల్లల్ని కూడా నేను కోరేది ఏంటంటే వాళ్ళు చాలా వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ దయచేసి వేరే ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఈ స్పోర్ట్స్ మీదనే, ఈ ఆర్చరీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ ఈ స్పోర్ట్స్ ఎలా చేయాలి దాని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ క్యాంపు సఫలీకృతం అవుతుంది. ఇది మన దేశంలో చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ, చాలా తక్కువ మందికి తెలుసు. ఉన్నప్పటికీ కూడా ప్రోత్సాహము వెసులుబాటు లేక వెనుకబడిపోయినటువంటి క్రీడ. మన యొక్క జ్ఞానము, మన యొక్క సంప్రదాయము, మన యొక్క సంపద ఇది. దీన్ని మనం విస్మరించకూడదు.
ఎందుకంటే క్రికెట్, ఫుట్బాల్ ఇలాంటి అన్ని క్రీడలలో మన భారతీయులు చాలామంది బాగా రాణించినప్పటికీ కూడా మన యొక్క భూమిలో పుట్టినటువంటి క్రీడని మనం విస్మరించకూడదు అనేటువంటి ఒక సదుర్దేశంతో ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్ని దానాలకన్నా విద్యాదానం అనేది చాలా గొప్పది. ఉచితంగా మీ అందరికి ఇచ్చేటువంటి ఒక విద్యని సఫలీకృతం చేసుకునే విధంగా వెసులుబాటును, మీ యొక్క సమర్థతను, సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది ఒక మంచి వేదిక అని చెప్పడానికి మంచి ఒక అవకాశం మీ అందరికీ కూడా. ఇందాక పెద్దలు సార్ వాళ్ళు చెప్పినట్లు స్పోర్ట్స్లో ఆడడం వల్ల మీకు ఒక ఉద్యోగాలు మాత్రమే కాదు దేశం మొత్తంలో మీకు కీర్తి వస్తుంది, మన అటువంటి జిల్లాకి రాష్ట్రానికి మీకు తీసుకొచ్చేటువంటి ఒక మంచి సదుర్దేశంగా ఉన్నటువంటి కార్యక్రమం ఇది ఒకటి. దీనిని మీరు ఏకాగ్రతతో చేసుకొని మంచి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.